అప్పటి వరకు ఎంతో నమ్మకంగానే చిట్ ఫండ్ కంపెనీ నడిపాడు. ఎప్పుడైతే పేకాట క్లబ్బులు మూత పడ్డాయో అక్కడి నుంచి అతని వ్యాపారం పడిపోయింది. దీంతో గోవా షిఫ్ట్ అయ్యి అక్కడ క్యాసినో పెట్టాడు. పేకాట ఆడి చేతులు కాల్చుకున్నాడు. అంతేనా, గోవాలో స్టార్ హోటల్ను సైతం నడిపాడు. హైదరాబాద్లో పబ్బులను రన్ చేశాడు. పబ్లిక్ మనీ ఫుల్గా ఎంజాయ్ చేసి ఏకంగా 200 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన ఘనుడు. ఇంతకీ ఎవరా ఘనుడు? ఏమిటా చిట్ మోసాల లీల? జనం గుండె ఘోష. సికింద్రాబాద్లో 30 ఏళ్ల నుంచి నడుస్తోంది రిషబ్ చిట్ ఫండ్స్. కేవలం ఒక్క బిజినెస్ కమ్యూనిటీ నుంచే రిషబ్ చిట్స్ డిపాజిట్లను సేకరిస్తుంది. సికింద్రాబాద్లోని వ్యాపారస్తులే టార్గెట్గా దందా చేస్తుంది సంస్థ. చిరు వ్యాపారుల నుంచి మొదలు పెడితే బడాబడా వ్యాపారుల వరకు చిట్స్ వసూలు చేస్తుంటారు. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి కూడా వీళ్లు బాగానే వసూలు చేస్తారు. దీంతో కొన్ని వేల సంఖ్యలో ఈ చిట్ ఫండ్ కంపెనీకి ఖాతాదారులుంటారు. ఈ సంస్థ హిస్టరీ గురించి బాగా తెలిసిన వాళ్లు ఎంతో నమ్మకంతో చిట్స్ కడుతుంటారు. గత 2 ఏళ్లుగా ఈ చిట్ ఫండ్ కంపెనీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ ఫోటోల్లో కనిపిస్తున్న ఇతగాడి పేరు శైలేష్ బుజ్జా, రిషబ్ చిట్ ఫండ్ కంపెనీ చైర్మన్. లావిష్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇతడికి క్యాసినోలన్నా పబ్ కల్చర్ అన్నా చెప్పలేనంత ఇష్టం. హైదరాబాద్లో పేకాట క్లబ్బులు నడిచినన్ని రోజులు రిషబ్ చిట్స్ పంట పండినట్టే నడిచింది. 3 ముక్కలు 6 జోకర్లుగా కొనసాగింది. ఎప్పుడైతే పేకాట క్లబ్బుల్ని మూసేశారో నాటి నుంచి ఇతడు గోవా బాట పట్టాడు. హైదరాబాద్, గోవాల్లో క్యాసినోలు, పబ్బులను నడిపించాడు. గోవా రెస్టారెంట్లు, 5-స్టార్ హోటళ్లలో పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు. ఇలా గోవా బేస్డ్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో భారీ పెట్టుబడులు పెట్టాడు. కొంతకాలం శైలేష్ బిజినెస్ బాగానే నడిచింది. శైలేష్ స్వతహాగా ప్లేబాయ్ కల్చర్కు అలవాటు పడ్డ వ్యక్తి. స్వతహాగా ఇతడు పేకాటలో కింగ్ అంటారు. ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయటంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. భార్య నందిని సైతం భర్తకు సై అంటే సై అంటుంది. ఈమె కూడా భర్తతో కలిసి గోవా ట్రిప్పులేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. కొడుకు రిషబ్, కూతురు దిశ కూడా లైఫ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్లే. వీళ్లు బార్లు, పబ్బుల వెంట తిరిగిన ఫోటోలను సేకరించిన పోలీసులు షాక్ అయ్యారు. వీరిదంతా జల్సా లైఫ్ స్టైల్. తక్కువ నెలల్లో ఎక్కువ వడ్డీ అంటూ భారీగా పెట్టుబడులు సేకరించింది కుటుంబం. చిట్టీల పేరిట 1 కోట్ల రూపాయలు వసూలు చేసి విచానా ఎత్తేసింది. ప్రస్తుతం శైలేష్ అండర్ గ్రౌండ్ కెళ్లిపోయాడు. కస్టమర్లకు టోపీ పెట్టడానికే శైలేష్ అజ్ఞాతంలోకి వెళ్లాడని అంటున్నారు పోలీసులు. శైలేష్, అతడి భార్య నందినిపై మహంకాళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తర్వాతి దర్యాప్తు కోసం సీసీఎస్ కు బదిలీ చేశారు. డిసెంబర్ 2వ వారంలో కొందరు బాధితులు పోలీసులను కలిశారు. శైలేష్ తమకెంతో నమ్మకంగా వడ్డీలిచ్చేవాడని, అందుకే 5-10 లక్షల రూపాయల చిట్టీల్లో మెంబర్లుగా చేరి డబ్బు కొడుతున్నామని, శైలేష్ బోర్డు తిప్పేయటంతో తాము రోడ్డున పడ్డామని చెప్పుకుని బాధపడ్డారు. చాలా మంది ఉన్నారన్నమాట, బిజినెస్ పీపుల్, మంచి పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు. లేడీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్ అని ఉన్నారు, కొంతమంది ఇల్లు కట్టుకుందామని హౌస్ వైఫ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బీద వాళ్ళు 1 లాక్ కూడా డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఇంకోటి కొంతమందికి అయితే ఇప్పుడు కొంతమందికి పెండ్లి కూడా ఉన్నది. డిపాజిట్ ఉందండి, ఇంకా 10 లాక్స్ చిట్స్ ఉన్నాయి. ప్రతిసారి ఎప్పుడు వెళ్తే నెక్స్ట్ వీక్ ఇస్తా, నెక్స్ట్ వీక్ ఇస్తా, నెక్స్ట్ వీక్ అట్లాగే చెప్పి చెప్పి ఫైనల్ గా 25th అన్నారు. 25th నవంబర్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ తర్వాత ఇస్తా అని చెప్పాడు. ఆ తర్వాత నుండి ఫోన్ ఎత్తడం లేదు. ఎన్నిసార్లు ఎంత చెప్పినా ఇవ్వలేదు. సీసీఎస్ పోలీసులు శైలేష్ ఇంటిపై దాడి చేశారు. వీళ్లు ఇప్పటికే ఇంటిని ఖాళీ చేసి పరారయ్యారు. ఈ కుటుంబం విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు ఎల్ఓసీని జారీ చేసి అంతర్జాతీయ విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. ఇప్పటి వరకు మేము ఒక 25 విక్టిమ్స్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా సుమారుగా ఒక 3-4 కోట్ల వరకు కూడా వీళ్లకు అతను డబ్బులు ఇవ్వాల్సి ఉందని మా దర్యాప్తులో తేలింది. ప్రస్తుతము అతని భార్యాభర్తలు ఇద్దరు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కొరకు గాలింపు చేపట్టాం. శైలేష్ బాధితుల్లో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్లకు భారీ మొత్తంలో వడ్డీలిస్తామని ఆశ చూపించి మరీ మోసం చేసినట్టు తెలుస్తోంది. కొందరు తమ అవసరాలకు డబ్బు అందుతుందని ఆశతో ఎదురుచూసి మోసపోయారు. పెళ్లిళ్లు, చదువులు ఆగిన కొందరు లబోదిబోమంటున్నారు. కాబట్టి ఇలాంటి చిట్ ఫండ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.